మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండలం కీసరగుట్టకు సంబంధించి అక్కడ రాష్ట్రవ్యాప్తంగా ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి అంటే ఉత్సవాలు జరుగుతాయి, జాతర జరుగుతుంది, ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి శివరాత్రి సందర్భంగా. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ లక్షలాది మంది భక్తులు ఇక్కడికి ఈ కీసరగుట్ట టెంపుల్కి వస్తారు. అంటే దాదాపు అంటే గత సంవత్సరం 6 లక్షల మంది భక్తులు వచ్చారని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. అంటే 6 లక్షల నుంచి 7 లక్షల వరకు భక్తులు వచ్చేటువంటి ఈ టెంపుల్కి సంబంధించి ఇక్కడ పాసులు పంపిణీ కానీ, తర్వాత అక్కడ టికెట్లు కానీ, అంటే ఇప్పుడు ఇక్కడ కారు పాసులు కానీ, తర్వాత భక్తుల దర్శన కోసం కానీ ప్రత్యేకంగా విఐపి పాసులు కానీ, వీటన్నిటికీ సంబంధించి ఎవరెవరికి ఏమి ఇవ్వాలి, తర్వాత నిజంగా అంటే గతంలో ఇచ్చినటువంటి పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఎవరెవరికి పాసులు ఇస్తూ ఉన్నారు, తర్వాత ఏం జరుగుతూ ఉందని చూసుకుంటే మంత్రి మల్లారెడ్డి ఆధిపత్యం నడుస్తూ ఉంది. మంత్రి మల్లారెడ్డి ఎవరు చెప్తే వాళ్ళకే ఇస్తూ ఉన్నారంట. కానీ మంత్రి మల్లారెడ్డి మా చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఓన్లీ అంటే ఎవరి ఐడి కార్డు ఉన్నా కానీ ఐడి కార్డు చూపించేసి వెళ్ళిపోవచ్చు అని చెప్తా ఉన్నాడు. కానీ అక్కడ ఎవరిని కూడా పంపించట్లేదు. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు అడుగుతా ఉన్నారు, గతంలో ఒక నెల ముందే ఇదంతా కూడా అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి తర్వాత ప్రజా సంఘాలని, తర్వాత ఇక్కడ యువజన సంఘాలని అందరినీ పిలిచి ఒక మాట్లాడుతుండే అధికారులు, మాట్లాడిన తర్వాత దానిపైన నిర్ణయం తీసుకుంటుండే. కానీ ఇప్పుడు ఏది లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఏకచిత్రాధిపత్యంగా నడుస్తూ ఉంది మంత్రి మల్లారెడ్డి హయాంలో అని చెప్పేసి విమర్శలు మాత్రం వినిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న ఏం జరుగుతుంది అసలు పాసులకు సంబంధించి? నమస్కారం సార్. నేడు తెలంగాణలోనే సుప్రసిద్ధ సభ్యకేంద్రమైనటువంటి శ్రీ భవానీ రామలింగ స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించే వాళ్ళం గతంలో. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కోవిడ్ ద్వారా జరగడం జరిగింది. పోయిన గత 7 నుంచి కానీ బ్రహ్మోత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరగడానికి నిశ్చయం చేసినారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ అఖిలపక్ష మీటింగ్ పెట్టి అందరు సలహాలు సూచనలు యువజన నాయకులది మండల్ వైజ్ యూనిట్ తీసుకొని మేడ్చల్ మల్కాజ్గిరి మొత్తం డిస్ట్రిక్ట్ వైజ్ ఇప్పుడున్న పార్లమెంట్ సెక్రటరీ అయితే అందరికీ కూడా ఆహ్వానం పంపించి వాళ్ళ సలహాలు సూచన తీసుకొని దిగ్విజయం చేసేవాళ్ళు. కానీ నేడు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏకచిత్రాధిపత్యంగా అంటే మేము ఏం చెప్తే అదే నడవాలి. ఇక్కడ లోకల్ వాళ్ళనే, కీసర్ వాళ్ళని కానీ, మండల్ కానీ, ఇంకా జిల్లా కానీ ఏం పేరెత్తుంది, మేము ఎవరు చెప్తే వాళ్ళకే పాస్ ఇవ్వాలి. ఎవరు చెప్తే మంత్రి మల్లారెడ్డి పాస్ లేదేమన్నాడు కలెక్టర్ ఆఫీస్ లో మీటింగ్ పెట్టినప్పుడు. నేనే కొనుక్కుంటా పాసు, మా ఫ్యామిలీ పోవాలంటే నేను మంత్రిని కాబట్టి నేను ఒక్కనే పోతా, మా ఇంటి వాళ్ళు పోవాలన్నా కూడా కొనుక్కొని పోవాలన్నాడు సార్. ఇది మంత్రి మల్లారెడ్డి గారు ఇచ్చిన వాయిస్. చేసిరు. నెక్స్ట్ పాస్ కూడా వచ్చింది. పాస్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది మేము అడుగుతున్నాం. పాస్ లేవన్న మంత్రి, ఈ పాస్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏ ఐడి కార్డుతోనో పోయే అవకాశం ఉన్నప్పుడు పాస్ ఎందుకు ఇచ్చినావు, ఆన్లైన్ ద్వారానే కొనుక్కోవాలన్నారు. ఆన్లైన్ ద్వారా ఇప్పుడు మీరు చెప్తున్నారు గత సంవత్సరం 6 లక్షల మంది వచ్చారని, నేడు ఆన్లైన్ ద్వారా ఇంకో 1 లక్ష మంది ఎక్కువ వచ్చేటట్టున్నారు కదా. రేపైతే శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఒక్క బొత్తుతో స్టార్ట్ అవుతుంది. ఈ రోజు రాత్రి పరమశివుని కళ్యాణం జరుగుతుంది, ఈ రోజు నుంచే ఫ్లోటింగ్ స్టార్ట్ అవుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా 500 టికెట్లు కూడా బుక్ కాని పరిస్థితి. అంత దీనస్థితిలో ఈ గవర్నమెంట్ గానీ, ఈ మంత్రి గానీ, ఈ అఫీషియల్స్ గానీ ఇంత దీనస్థితికి దిగజార్చారు. ఏ పార్టీ ఉండదు, మేము మాత్రమే ఉండాలి, నేను చెప్పిందే నడవాలి. ఓన్లీ మల్లారెడ్డి అంతే, ఓన్లీ మల్లారెడ్డి, శివుడు లేడు, దేవుడు లేడు, ఓన్లీ మల్లారెడ్డి మాత్రమే అనే చందంగా ఆయన వ్యవహారం తీరుంది. ప్రతిపక్షాలను గొంతు నొక్కి ఎన్ని రోజులు కూడా వర్షాలు, ఆర్డీఓ గారు నిన్న నుంచి అన్ని అఖిల పక్షాలు మొత్తం తిరుగుతున్నా కూడా దేవుడన్న దర్శనం ఇస్తున్నాడు తప్ప ఆర్డీఓ గారు మాత్రం దర్శనం ఇవ్వట్లేదు. ఏమంటే మాకు బిజీ ఉన్నాం, మేము కూడా దేవుని సేవలో పాల్పంచుకోవడానికి మేము అడుగుతున్నాం. మాకు దేవుడికి సేవ చేసుకునే భాగ్యానికి ఈ గవర్నమెంట్ మొత్తం దూరం చేస్తుంది, సామాన్య ప్రజలకు దేవుని దూరం చేస్తుంది. అందరం పాల్గొనేటోళ్ళం సార్. రాంపల్లి నుంచి భజన మండలి వచ్చేది, కరీంగూడ నుంచి వచ్చేది, చీర్యాల నుంచి వచ్చేది, యాద్గారపల్లి నుంచి వచ్చేది, నర్సంపల్లి నుంచి వచ్చేది, పక్క నల్గొండ జిల్లా అయినటువంటి బొమ్మల రామారం నుంచి, రంగాపురం నుంచి, వీళ్ళందరినీ కూడా దేవునికి దూరం చేసి ఓన్లీ విఐపి దేవుని మాత్రం చేయడానికి మంత్రి మల్లారెడ్డి గారు పూనుకున్నారు. దేవుడు అంటే విఐపిలకే, దేవుడు అంటే డిసైడ్ చేసిన మల్లారెడ్డి డిసైడ్ చేసిన వాళ్ళు దేవుని దగ్గర పోవాలి అంతే. సామాన్యులకు దేవుడు దూరం చేసిన మల్లారెడ్డి గారు తెలంగాణలోని ఈ రోజు మా కీసరగుట్ట దుస్థితి, మా కీసర గ్రామస్తుల దుస్థితి ఈ రకంగా ఉంది. మా గ్రామస్తులకే దిక్కులేని పరిస్థితి. ఎవరు మొరబెట్టుకోవాలి, శివుని మొరబెట్టుకోవాలంటే ఈ కీసర నుంచి మొక్కాల్సిన దుస్థితి గౌరవ మల్లారెడ్డి గారు తెచ్చారండి. ఈ ఆవేదన ఇంకెక్కడ చెప్పాలనో, ఎవరు చెప్పాలని అర్థమైతే లేదు. ఇప్పటి కూడా ప్రతిపక్షాలకు ఒక పారిశుద్ధ్య కార్మికులకు కానీ, ఇంకా రేపు ఈ రోజు జాతర స్టార్ట్ అయితే ఇప్పుడు చీర్యాల చౌరస్తాలో మీరు చూడండి, ఇంకా ట్రాక్టర్ తోని మట్టి నెత్తుతున్నారు. ఇప్పుడు 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 ప్రెసెంట్ ఇప్పుడు ఈ క్షణంలో మీరు వెళ్ళండి, మీరు చూడండి, ట్రాక్టర్ పెట్టి మట్టి ఎత్తుతున్నారు. అంటే ఇంకెప్పుడు జాతర చేస్తారు సార్? పైన పారిశుద్ధ్యం లేదు, టాయిలెట్స్ లేవు,
కోటి రూపాయలు శాంక్షన్ చేసి మనం పైకి పైకి మాట్లాడుకుందాం. ఓకే సార్, థాంక్యూ. దీని గైడ్ లైన్స్ ఏమున్నాయి? గైడ్ లైన్స్ ఏమున్నాయి? ఇప్పుడు మంత్రి చెప్పింది ఒకటి ఉంది. మంత్రి ఏమని చెప్పింది అంటే ఎవరు ఐడి కార్డు ఉన్నా గానీ ఐడి కార్డు నుంచి వచ్చి పంపించొచ్చు అని. నిజంగా అట్లా పంపిస్తారంటే ఓకే, మీరు ఒక్కసారి ఎవరిని పంపించండి, మీరంటే రాలేరు కానీ ఎవరినో ఒక మనిషిని పంపించండి. ఏ ఐడి కార్డు లో పంపిస్తారు అనుకుంటే మీకు పాస్ ఏమి అవసరం లేదు, మాకని కాదు ఎవరికైనా అవసరం లేదు. ఒకవేళ అట్లా పంపించకపోతే మాత్రం డెఫినెట్ గా పాస్లు ఇవ్వాలి అంటే సంబంధిత వ్యక్తులకి. అట్లా యాక్చువల్లీ అయితే మనకి విఐపి పాస్ లో మొత్తం ఆన్లైన్ లో చేశారండి. దర్శనంకి గానీ ఏది గానీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్, ఎవరైతే పొలిటికల్ ఉంటారో ప్రతి ఒక్కటి మనకి ఇంతకు ముందేమో మన దగ్గర ఇచ్చేవాళ్ళు లాస్ట్ ఇయర్. ఈసారి ఏం చేసిండ్రు అంటే ఇట్లా పాసెస్ గురించి ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఆన్లైన్ లో పెడదామని మొన్న మీటింగ్ లో కలెక్టర్ సారు, జేసీ సారు, ఆర్డీఓ సారు అందరు కలిసి అక్కడ పెట్టుకున్నారు. మీటింగ్ పెట్టుకొని విఐపి పాసులు కానీ దర్శన్ పాసులు కానీ అన్ని ఆన్లైన్. అంటే విఐపి అంటే దాని అర్థం ఏంది అసలు? అంటే ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ అని అంటారు, ఓకే. పొలిటికల్ గానీ ఎవరన్నా అంటే దానికి ఇప్పుడు ఒకటి ఉండాలి కాబట్టి ఒక గైడ్ లైన్స్ ఉండాలి కదా. పొలిటికల్ పార్టీ లీడర్ అయి ఉండాలి, మండల స్థాయి మనకు అవన్నీ చెప్పలేదు, జస్ట్ విఐపి అని చెప్పి. ఎవరికి మీరు పాసులు ఇస్తే వారు విఐపి, విఐపి పాసులు ఇచ్చిన విఐపి. మేము విఐపి పాసులు మేము ఇవ్వట్లేదు, ఏది ఉన్నా త్రూ ఆన్లైన్ చేసుకోవాలన్నారు. ఇప్పుడు మేము ఇచ్చేది ఇక్కడ ఏంటిది, ఓన్లీ ఫర్ అవర్ స్టాఫ్ డిపార్ట్మెంట్స్. వేరే అదర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి డ్యూటీ పాసులు, కార్ పాసులు మాత్రమే ఇస్తున్నాం. లోకల్ బాడీ జేసీ సార్ కి, కలెక్టర్ సార్, ఆర్డీఓ సార్ వాళ్ళు మాట్లాడుకొని ఎవరికైతే వాళ్ళు ఇవ్వాలనుకుంటే వాళ్ళు ఇస్తున్నారు. జనరల్ గా అయితే పొలిటికల్ కి మన అడిషనల్ కలెక్టర్ సార్ ఇస్ నోడల్ ఆఫీస్ సార్ ఇస్తున్నారు మన కలెక్టరేట్ లో. అంతే, ఇక్కడ మాత్రం మేము ఓన్లీ ఫర్ స్టాఫ్ అండ్ డిపార్ట్మెంట్. అంటే ఇప్పుడు మా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదండి, వాళ్ళకి మాత్రమే మేము ఇస్తున్నాం ఇక్కడ. అంతే, కార్ పాసెస్ డ్యూటీ పాస్లు అని చెప్పి ఇస్తున్నాం అండి. అంటే డ్యూటీ చేసే వాళ్ళకి మాత్రమే పాస్లు ఇస్తున్నాం మేము ఇక్కడ. అంతకుముందు లాస్ట్ ఇయర్ ఇచ్చినాము కానీ అట్లా గొడవలు జరుగుతున్నాయని ఈసారి మొత్తం చేంజ్ చేసిండ్రు. అదేమో తెలియదు కానీ లాస్ట్ ఇయర్ దానికి గొడవలు జరుగుతున్నాయని. పోయిన సంవత్సరం మీరు ఇచ్చారు కదా, మీరు ఇక్కడే ఇచ్చారు కదా, ఆల్ పార్టీస్ కి ఇచ్చారు, అన్ని అధ్యక్షులకు ఇచ్చారు, ఎక్కడ గొడవ జరిగింది? అప్పుడు ఏదో ప్రాబ్లం అయింది చెప్పండి, ఏ ప్రాబ్లం రాలే. విషయం ఓకే, ఇప్పుడు మీరు ఏమంటున్నారు ఇట్లా మేము మా అధికారులకు మాత్రమే ఇస్తున్నాం, గవర్నమెంట్ మరి అడిషనల్ కలెక్టర్ ఏమో ఆయన అక్కడ ఇవ్వట్లేదు, తర్వాత ఇక్కడ మీరు ఇవ్వట్లేదు, ఇక్కడ సిఐ గారిని పోయి అడిగితే మాకు సంబంధం లేదు, మేము ఇవ్వ ఆయన దగ్గర ఉన్నాయట, సీనియర్ దగ్గర కూడా ఉన్నాయట పాసులు. అడిగాను నేను డిపార్ట్మెంట్, అడిగితే మేము ఇవ్వమని చెప్పి షాని చెప్తున్నాడు. ఎవరు ఇవ్వకపోతే మీరు పరిస్థితి ఏంటి? ఇక అది ఆర్డీఓ సార్ వస్తే కదా వచ్చి చూసేది. ఆర్డీఓ సార్ గుట్టపై ఉన్నారండి, గుట్టపై మీటింగ్ లో ఉన్నాము అని అంటున్నాడు సార్. గుట్టపైకి వెళ్తున్నాం మేము, వెళ్ళండి లేదు ఉన్నాడంట, గుట్టపైననే ఉన్నా అంటుండ్రు సార్. మా సార్ ఏమో మేము గుట్టపైననే ఉన్నామని చెప్తుండ్రు, అది ఎక్కడ ఉన్నామని చెప్పలేదు, జస్ట్ గుట్టపైన ఉన్నామని చెప్తుండ్రు. గుట్టపైననే ఉన్నామని, గుట్టపైన మీటింగ్ లో ఉన్నామా అని చాలా మెల్లగా మాట్లాడుతుండ్రు సార్. గుట్టపైన మీటింగ్ లో ఉన్నాను, నేను మళ్ళీ కాల్ చేస్తామా అని పెట్టేసిండు. ఇప్పుడు గవర్నమెంట్ వాహనాలకు సంబంధించి మీరు ఇష్యూ చేస్తున్నామని చెప్పారు, ప్రైవేట్ వాహనాలు కూడా విచ్చల విడిగా కార్ పాస్ వేసుకొని తిరుగుతున్నాయి, విఐపి కార్ పాస్ వేసుకొని తిరుగుతున్నాయి, దానికి సమాధానం చెప్పండి అంటే మీరు మాకు తెలియదు అంటున్నారు, తెలియదు అని అంటున్నారు కదా. మీరైతే ఇష్యూ చేసారు కార్ పాస్ లో మాకు జిరాస్ కాపీ ఇవ్వండి. మీరు నిజంగా ఎన్ని పాసులు గవర్నమెంట్ అధికారులకి, గవర్నమెంట్ వెహికల్ కి మీరు కార్ పాసులు ఇస్తే మాకు ఓకే, మాకు ఎందుకు ఇట్లా అనట్లేదు, మీరు న్యాయం జరగట్లేదు ఇక్కడ. అధికార పార్టీలు కొంతమందికి ఇస్తున్నారు, మిగతా పార్టీలను మీరు పక్కన పెడుతున్నారు. అధికార పార్టీ ఏదైతే ఎమ్మెల్యే సభ ఎట్లా చెప్తుందో ఆ రకంగా జరుగుతుంది అనేది మాకు వాస్తవం కనిపిస్తుంది. ఆయన ఆయన చెప్పిన విధానం ఏముంది తెలుసా, నిన్న చెప్పిన విధానం ఆయన లైవ్ గా చెప్పాడు. ఏమని, ఎమ్మెల్యే అయినా సరే కింది స్థాయి వార్డు మెంబర్ అయినా సరే వాళ్ళకు ఉన్న ఐడెంటిటీ కార్డులతోని వాళ్ళ ఫ్యామిలీతో పాటు వెళ్ళొచ్చు అని చెప్పారు. ఏ వార్డు మెంబర్ ఐడి కార్డు ఇచ్చింది గవర్నమెంట్? ఏ ఉప సర్పంచ్ ఇచ్చింది ఐడి కార్డు గవర్నమెంట్? చెప్పండి, ఏ రకంగా వెళ్తారు? మీరు ఇష్టం ఉన్నట్టు వాయిస్ మెసేజ్, ఐడి కార్డులు ఎక్కడున్నాయి? ఆ ఐడి కార్డులు ఎక్కడున్నాయి? మనకి ఇప్పుడు మన ఆర్డీఓ ఆఫీస్ లో మాత్రమే డ్యూటీ పాస్లు తప్పితే వేరే పాస్లు ఇవ్వట్లేదు. లేదండి,
ప్రైవేట్ వెహికల్ పోతునే కాబట్టి మరి ఇక్క నుంచి కాకపోతే ఇంకా వేరే ఏ అక్కడ జాయింట్ కలెక్టర్ గారు మేము కార్ పాస్ ఇష్యూ చేస్తలేమని చెప్పారు. ఇక్కడ చైర్మన్ అంటే కార్ పాస్ మా దగ్గర లేవు, ఓన్లీ ఆడి ఆఫీస్ నే ఉన్నాయని చెప్పారు. మరి మీరు గవర్నమెంట్ కు సంబంధించిన మీరు వెహికల్ ఇస్తే వాళ్ళు అక్కడికి ఇస్తున్నారా, ఎవరికి ఇస్తున్నారు, ఎందుకు మాకు తెలియట్లే. మరి మీ ఇక్కడ ఇక్కడ నుంచి ఇష్యూ అవుతుంది కాబట్టి మేము మిమ్మల్ని అడుగుతాం, ఎవరిని అడుగుతాం. ఇంకా నిన్న వచ్చినాము, నిన్న 3 అవర్స్ ఉన్నాము, ఈ రోజు పొద్దున వచ్చినాము, 2 అవర్స్ ఉన్నాము, 10 నిమిషాలు ఆగండి మేము చెప్తామన్నారు. 3 అవర్స్ అయింది, ఆడి ఒకసారి ఇంతవరకు లేడు. మరి ఎవరిని అడగాలి? గతంలో ఎప్పుడు లేనటువంటి పరిస్థితిని ఈ సంవత్సరం ఇంత దారుణంగా తయారు చేసింది. ఈ జాతరకు సంబంధించి కీసరగుట్ట జాతరలో గతంలో ఎప్పుడు కూడా ఇట్లా లేకుండా గతంలో తెలుగుదేశం పాలించింది, కాంగ్రెస్ పాలించింది. వాళ్ళు ఒక నెల రోజుల ముందు ప్రిపరేషన్ కమిటీ ప్లానింగ్ మీటింగ్ ఒకటి పెట్టేసి ఆల్ పార్టీ వాళ్ళని పిలిచేవాళ్ళు, పిలిచి ఎవరు ఎట్లా అనేటువంటి సూచనలు సలహాలు తీసుకొని ఆ రకంగా ముందుకెళ్ళేటోళ్ళు. ఇప్పుడు మొత్తం నియంతృత్వ వైఖరి, నియంతృత్వ పోకడా, మొత్తము నేను పాలమ్మిన లేలమ్మిన అనుకుంటా చెప్పి ప్రజల్ని మభ్య పెట్టుకుంటా. మొత్తం అంతా మినిస్టర్ గారు అండి, ఇది మినిస్టర్ గారు మొత్తం, మళ్ళా స్థానిక మినిస్టర్ మల్లారెడ్డి గారు, మన స్థానిక ఎమ్మెల్యే గారు. ఇప్పుడు వాళ్ళ పార్టీలు కూడా వచ్చేయడం నిలబడుతున్నారని అంటే ఇవన్నీ నాటకాలు కాకపోతే ఎట్లా? ఇప్పుడు ఆయన చెప్తే ఇప్పుడు పాస్లు ఇవ్వరా? ఇవాళ మనం నిలబడి నిన్నటి నుంచి మేము నిలబడుతున్నాము, నిన్నటి నుంచి ఇక్కడ నిలబడుతున్నాము వివిధ పార్టీలలో. మాకు అసలు మమ్మల్ని కనీసం మా అప్లికేషన్ ఫామ్స్ కూడా తీసుకుంటే లేరు వాళ్ళు. లేదు మాకు అవసరం లేదండి, మాకు అవసరం లేదని చెప్తున్నారు వాళ్ళు. అయితే వాళ్ళు ఇప్పుడు ఏమున్నది ఇంకా శాంతరంగంగా కేవలం ఇప్పుడు ప్రతిపక్షాలను అసలు అక్కడ దరిదాపులకు రాకుండా వస్తే భక్తుల సామాన్య భక్తుల రావాలి పోవాలి అంత, వాళ్ళు మాత్రం ఎక్కడ కూడా ఏం అలచలు ఉండదు అనేటువంటి. బీఆర్ఎస్ అలా ఇప్పుడు వస్తాయి ఇక బీఆర్ఎస్ లోకి అన్ని పోతాయి, వాళ్ళకి రాకుండా ఉంటుందా బ్రదర్? వాళ్ళకి బరాబర్ వస్తుంది, వాళ్ళకి బరాబర్ పోతాయి. కానీ మీకు మిగతా పార్టీ వాళ్ళను అనగదొక్కే ప్రయత్నం ఇది. అసలు ఎక్కడ కూడా మాకు విలువలు లేవు. స్థానిక మేము ఎక్కడికి నుంచి రాలేదు కదా, మేము లోకల్, ఇక్కడ లోకల్ ఇదంతా చుట్టుపక్కల గ్రామాలలో మేము బ్రదర్ వాళ్ళ సేవ చేస్తుంటారు, మేము భజన చేస్తుంటాము. అరే ఇక్కడ అక్కడ సేవ చేసే వాళ్ళు కూడా లేవు పరిస్థితులు, అన్నదానం చేసే వాళ్ళు కూడా లేవు, అన్నమో రామచంద్రాన్ని మొత్తుకుంటున్నారు వాళ్ళు. చాలా విచిత్రమైనటువంటి వైఖరి, ఇంత దుర్మార్గంగా ఎప్పుడు కూడా అసలు ఈ రకంగా జరగలేదు. ఎప్పటి నుంచి అడుగుతున్నాను మేము వాస్తవంగా మాట్లాడాలంటే, ఇక్కడ ఎన్నటి లేని విధంగా సామాన్య ప్రజలను శివరాత్రి రోజు ఇక్కడ కీసరగుట్ట దైవక్షేత్రము పురాతనమైంది, చాలా ప్రసిద్ధి చెందింది. సామాన్య ప్రజలు ఒక వారం రోజులు అక్కడ వాళ్ళు ఇంటిల్లి బాధలు మొత్తం వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని అక్కడ అన్నం వండుకొని చేసి 4-5 రోజులు ఉండి అక్కడ గతంలో బండ్లతో పాటు వెళ్తుండే. ఇప్పుడు మామూలుగా సామాన్య ప్రజలను వెళ్ళనేయకుండా ఈరోజు ఆన్లైన్ అని చెప్పి 1000 రూపాయలు, 500, 1500 అని చెప్పి ఈరోజు మన ఏదైతే స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడో మంత్రి గారు కావాలని ఈ రకంగా సామాన్య ప్రజలను గుట్టపైకి వెళ్ళనీయకుండా ఇది ఒక కక్షపూర్తమైన చర్యలాగా మేము భావిస్తున్నాం, దీన్ని ఖండిస్తున్నాం. ఇది ఆన్లైన్ సిస్టమ్ అనేది ఇది తీసేయాలి, మొట్టమొదటిగా ఆన్లైన్ సిస్టమ్ అనేది తీసేయాలి. ఆయనే చెప్పాడు డబ్బులు తీసుకుంటారా ఆన్లైన్లో 500, 1000 రూపాయలు, 1500, ఈ 3 రకాల సిస్టమ్ పెట్టి 4 రకాల సిస్టమ్ పెట్టి ఈరోజు సామాన్య ప్రజలను దండుకొని తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. ఆయనే చెప్పాడు 1 కోటి రూపాయలు సీఎం గారు మాకు ఇక్కడ కిసరూట డెవలప్మెంట్కు 1 కోటి రూపాయలు నేను తీసుకొస్తున్నాను చెప్పిన తర్వాత కూడా అభివృద్ధి చేస్తున్నాను చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఈ రకంగా ఆన్లైన్లో పెట్టి సామాన్య ప్రజలను మోసం చేయడం ఏందండి? ఇది నిజంగా ప్రజలను మోసం చేయడం తప్ప ఏమీ లేదు.
ఆయన మా ఎమ్మెల్యే సభ వస్తాడు ఈ రకంగా చేస్తున్నాం ఆ రకంగా చేస్తున్నాం మా కేసీఆర్ ఇట్లా చేస్తున్నాం అట్లా చేస్తున్నాం అని చెప్తాడు. మీడియాలో చెప్పేది ఒకటి, గ్రౌండ్ లో జరిగేది ఒకటి. మీడియాలో అంటున్నాడు కదా ఎవరికి ఏ ఐడి కార్డు ఉన్నా చెప్పేసి, ఏ ఐడి కార్డు ఉన్నా ఎవరికి ఏ ఐడి కార్డు ఉన్నా పంపిస్తున్నారు వాళ్ళు. ఫ్యాన్ మొత్తం పూర్తి ఫ్యామిలీతో పోవాలంటే అని చెప్తున్నాడు. మరి ఐడి కార్డు ఆయన ఎప్పుడు ఇప్పిస్తాడో, ఎప్పుడు ఫ్యామిలీలతో పంపుతాడో అది ఆయనకే తెలవాలి. ఆయన అది ఆయనే చెప్పాలి, ఆయనే మళ్ళీ మీడియా ముందు ఆయన వచ్చే చెప్పాలి. ఎమ్మెల్యే నుంచి సీఎం కేసీఆర్ నుంచి వార్డు మెంబర్ దాకా ఒకటే లైన్, ఒకటే క్యూ, ఒకటే సిస్టమ్. అది నేను పెట్టినా అని చెప్పి ఆయన ఒక స్పష్టంగా చెప్పిండు మీడియా ముందు. అది ఆయన చెప్పిన విధానానికి ఆయన రేపు ఆయనే సమాధానం చెప్పాలి. ఆయన ఏ రకంగా ఐడి కార్డులు ప్రొవైడ్ చేస్తాడు ఏందనేది ఆయనే సమాధానం చెప్పాలి. దీనికి మేమైతే తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆర్డీఓసారి గతంలో అందరినీ గుర్తించి ప్రతి ఒక్కరికి సమన్యాయంగా పంపిస్తుండే, ఈ రకం ఈసారి అట్లా లేదు. మొత్తం అధికార పార్టీ తొత్తుగా పనిచేస్తున్నారు కాబట్టి, అధికార పార్టీ అందరు అట్నే పనిచేస్తున్నారు కాబట్టి మేము నిన్న నుంచి ఇక్కడ ఆర్డీఓ ఆఫీసర్ సార్ని కలవడానికి వచ్చినాం. ఆర్డీఓ సార్ కూడా నిన్న నుంచి కలవట్లేదు. ఏమున్నా కలెక్టర్ ఆఫీస్కి వెళ్తున్నాడు, అక్కడ మీటింగ్లు ఉన్నాయి, ఇదని అదని తప్పించుకొని తిరుగుతున్నారు. మేము కలిసి ఆయన సమాధానం చెప్పే వరకు మేము ఇచ్చిపెట్టేది లేదు. సామాన్య ప్రజల న్యాయం చేయాల్సిందే, ఆన్లైన్ సిస్టమ్ తీసేయాల్సిందే.